రాజులకు రాజు ప్రభులు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. మే 11, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని గనక మనము గమనించినట్లయితే మిఖాయేలు అనేటువంటి దేవుని యొక్క ప్రధాన దూత, అంటే అందరి యొక్క అన్ని దేవదూతలకు అధిపతి అయినటువంటి ఈ ప్రధాన దూత మిఖాయేలు, మైఖేల్ అంటాం కదా, ఇతను అపవాదితో వాదిస్తున్నాడంట. దేని గురించి వాదన జరుగుతుంది? మోషే యొక్క శరీరమును గూర్చి ఇక్కడ వీరిద్దరికీ వాదన జరుగుతుంది. ఎందుకంటే మోషే నెబో అనే పర్వతం మీద చనిపోతాడు. దేవుడు అతన్ని ఆ పర్వతం మీదకి ఎక్కించి ఆ చుట్టూ చూపిస్తాడు వాళ్ళు వెళ్ళబోయేటువంటి కనాను దేశాన్ని. అయితే అందులో మోషే మాత్రము ఆ నది దాటి వెళ్ళకూడదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించడం వల్ల ఆ కొండ శిఖరం మీదకు వెళ్ళి ఆ యొక్క వాగ్దానం యొక్క దేశాన్ని చూస్తాడు, అక్కడే చనిపోతాడు. అయితే అతని యొక్క సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. ఎవరు ఆ పర్వతం మీదకు ఎక్కినట్లుగా మనకు ఈ యొక్క చరిత్రలో తెలియబడలేదు. కాబట్టి ఆ యొక్క దేహాన్ని గూర్చి అపవాది మరియు మిఖాయేలుకు వాదన జరుగుతుంటే ఈ మిఖాయేలుకు ఉన్నటువంటి అధికారాన్ని కూడా ఇతను ఉపయోగించలేదు. ఎందుకు అంటే అతనికి ఇచ్చినటువంటి అధికారము దేవునికి లోబడి ఉంది. దేవుడు ఏమి చెప్పాడు? మనల్ని ఎవరిని దూషించొద్దన్నాడు, అలాగే ఎవరికి తీర్పు తీర్చొద్దు అన్నాడు. తీర్పు తీర్చువాడని నేనే అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. కాబట్టి మిఖాయేలుకు ఎంతటి శక్తి ఉన్నా అపవాదిని మిఖాయేలు జయించగలడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి కేవలము అతన్ని ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు తప్పిస్తే దూషించలేదు, తీర్పు తీర్చటానికి తెగించలేదు. ప్రియులారా, మనము దీని నుంచి గ్రహింపవలసింది ఏంటంటే మనము కూడా ఇతరులను దూషించకూడదు, ఇతరులకు తీర్పు అనేది తీర్చకూడదు. వారు మనకి ఎలాంటి హాని చేసినా సరే, ఎందుకంటే ఆ యొక్క తీర్పు తీర్చేది దేవుడే. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి మనం వారిని వదిలిపెట్టాలి తప్పిస్తే మనము వారిపైన తీర్పులు తీర్చకూడదు, లేక పగ తీర్చుకోకూడదు, లేక దూషించి మనము ఏమాత్రము కూడా వారిని అవమానం పాలు చేయకూడదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మిఖాయేలు అనేటువంటి ప్రధాన దూత తనకు ప్రభు అనుగ్రహించినటువంటి అధికారాన్ని కూడా ప్రభువుకు లోబడి మాత్రమే ఉపయోగించాడు. మనము కూడా ఈ భూలోకంలో దేవుడిచ్చిన అధికారాన్ని దేవుని ఆజ్ఞకు లోబడే మనం ఉపయోగించాలి తప్పిస్తే మన సొంత ప్రయత్నంతోనూ లేక మన సొంత అధికారం ఉపయోగించినట్లు దానిని మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ మిఖాయేలు అనేవాడిని ఎవ్వరూ కూడా ఆపలేరు అనటానికి ఒక ఉదాహరణగా దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు పారసీకుల దేశపు అధిపతి గాబ్రియేలు అనేటువంటి దూతను ఆ ప్రార్థనకు జవాబు తీసుకురాకుండా 21 రోజులు ఆపుతాడు. అప్పుడు మిఖాయేలు వచ్చి ఆ గాబ్రియేలుకు సహాయం చేసి ఆ పారసీక దేశపు అధిపతిని ఓడించి గాబ్రియేలును దానియేలు వద్దకు పంపిస్తాడు. అంటే అంత శక్తివంతమైనటువంటి ఈ మిఖాయేలు మాత్రము అపవాదిని ఓడించటానికి జయించటానికి శక్తి ఉన్నటువంటి ఈ మిఖాయేలు మాత్రము దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మనకు దేవుడు ఎంత అధికారం ఇచ్చినా సరే ఆ దేవునికి లోబడి ఆ పరిమితులకు లోబడి మాత్రమే మన యొక్క అధికారాన్ని ఉపయోగించాలి తప్పిస్తే మనకు అధికారం ఉంది కదా అని గర్వంతో అధికారాన్ని ఉపయోగించకూడదు. అలాగ ఉపయోగించి నాశనమయ్యి క్రిందకు త్రోసివేయబడిన వాడు అపవాది. ఆ దూషించడం అనేది లేక ఆ యొక్క అపనిందలు వేయటము అనేది అపవాది యొక్క పని తప్పిస్తే మనది ఎంత మాత్రమూ కాదు. కాబట్టి మిఖాయేలుకు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి జ్ఞానంతో మనము కూడా మన దేవునికి లోబడి జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.